तिरुपति जिल्ला सूलूरुपेट पट्टण विश्व ब्राह्मणुल संघ आध्वर्यంలో ఆదివారం విశ్వకర్మ జయంతిని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవాచారి, తుమ్మూరు గిరియాచారి, కృష్ణమూర్తి ఆచారి మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పేరుతో చేతివృత్తి వారికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు భాస్కరాచారి, పెద్దపాలెం చంద్రయ్య ఆచారి, హరి ఆచారి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలో మన కచ్చేరి వీధిలో నుండి విశ్వకర్మ జయంతి సందర్భంగా మన సూలూరుపేటలో ఉన్నటువంటి విశ్వబ్రహ్మలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విశ్వకర్మ జయంతిని అందరూ కలిసి ఐక్యంగా ఈ ఒక కార్యక్రమం చేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. మరి అందరికీ కూడా ధన్యవాదములు. మరి ఈ ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దాదాపు 8-9 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దీనికంటే ముందుగా చేయాలని అందరూ సహకరించి అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ముఖ్య కార్యకర్తలైనటువంటి అరిగొంటూ కృష్ణమాచార్య గారు, అరిగొంటూ హరి ఆచార్య గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన తుమ్మూరు గిరియాచార్య గారు, తుమ్మూరు భాస్కరాచార్య గారు, పెద్దపాలెం చంద్రయాచార్య గారు అందరూ కూడా వచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. మరి ఈ రోజున ఈ ఒక కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదములు. పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. నిర్వహించే విధంగా సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించాం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసిన మా విశ్వబ్రాహ్మణ సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన పేరిట చేతి వృత్తుల వారికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుతున్నాడు. ఆయనకి మా సూలూరుపేట విశ్వబ్రాహ్మణ తరఫున అందరి తరఫున మేము ఆయనకి సూలూరుపేట పట్టణ ప్రజలకి విశ్వకర్మ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సూలూరుపేట విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఐక్యత గురించి, విశ్వకర్మ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కర్మలకి ఆయనే మూల కారణం కాబట్టి ఆయన్ని మనం ఈరోజు ఘనంగా పూజించుకోవటం. మనకు నెల్లూరు జిల్లాలో విశ్వకర్మ దేవాలయం, అదేవిధంగా చెన్నైలో భక్తిపూర్వకంగా అనేక విశ్వకర్మ దేవాలయాలు ఉన్నాయి. సూలూరుపేట నియోజకవర్గానికి విశ్వకర్మ దేవాలయం లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని పెద్దలు తగ్గ విధంగా గుర్తించి సూలూరుపేటకి విశ్వకర్మ దేవాలయాన్ని సాధించవచ్చిందిగా దీన్ని మూలంగా పెద్దలకు తెలియజేయడం అయింది. హార్దిక శుభాకాంక్షలు. మీ మాటే మాకు వేదం, మీ బాటే మాకు ఆదర్శం. వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రీతమ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ముత్తుకూరు మండల పార్టీ శ్రేణులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే మా బాస్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు 3వసారి ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా మీకు ఇవే మా శుభాకాంక్షలు. బాస్, మీరు ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీకు, మండల ప్రజానీకానికి, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్ తాళ్లపూడి, దువ్వూరు హరికృష్ణ, సచివాలయం కన్వీనర్ కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సిపి నాయకులు, గోనెల శ్రీనివాసులు వైఎస్ఆర్సిపి నాయకులు, అల్లంపాటి నాగరాజు వైఎస్ఆర్సిపి నాయకులు,